రన్నింగ్లో ఉంది క్యాబ్. హాయ్ ఇప్పుడు ఫైనలీ 2 డేస్ అవే ఫ్రమ్ న్యూ ఇయర్. న్యూయార్క్కి ట్రిప్కి వెళ్తున్నా, చెన్నైకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతా. ఎక్కడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్తున్నాను చెన్నైకి వెళ్ళి చెప్తా. సీ యూ గైస్. మా ఫ్రెండ్ పాస్పోర్ట్ మర్చిపోయాడు. పాస్పోర్ట్ ఎడా? వెరీ గుడ్, జస్ట్ మిస్. జస్ట్ ఇప్పుడే చెన్నైకి రీచ్ అయ్యాము. వరస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 10:11 స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 రీచ్ అయ్యాము చెన్నైకి. 7-8 అవర్స్ పట్టింది చెన్నైకి రావడానికి. దేనికంటే పాస్పోర్ట్ మర్చిపోయాము. ఫస్ట్ నేను మర్చిపోయా. జస్ట్ 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాతే నాకు గుర్తొచ్చింది నేను పాస్పోర్ట్ మర్చిపోయానని. నా పాస్పోర్ట్ కోసం వెళ్ళే గ్యాప్లో ఇంకా మా ఫ్రెండ్ కూడా పాస్పోర్ట్ మర్చిపోయాడని అర్థమైంది. ఇంకా పాస్పోర్ట్లు తెచ్చుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళాం మేము. బాబు నువ్వు తెచ్చుకున్నావు కదా పాస్పోర్ట్, ఇది ఉంది కదా, నీదే కదా? లేదా? ఎంతసేపు పట్టింది నీ పాస్పోర్ట్ కోసం వెళ్ళడానికి? 60 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళి అడిషనల్ ఇంకో 40 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయ్యి 8 అవర్స్ అయింది చెన్నైకి తిరుపతి నుంచి. ఇంక ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళేసి షాపింగ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్రశాంతంగా జరగాల్సిన చెన్నై ట్రిప్ని అతలాకొతలం అయిపోయింది జస్ట్ పాస్పోర్ట్ల వల్ల. అదనమాట మ్యాటర్. ఇంకా బేసిక్ నీడ్ షాపింగ్ అంతా చేసుకొని చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక ఏరో హబ్ పార్కింగ్ స్టేషన్ ఉంది. పర్ డే అరౌండ్ 400 అలా అవుతుంది. సో ఇక్కడే మా కార్ పార్క్ చేసి 7 డేస్ తర్వాత తీసుకుంటాం. మధ్యాహ్నం తినేదానికి వాకింగ్. ఇప్పుడు పనిష్మెంట్ చెన్నై బిర్యానీ వల్ల. ఏదే బిర్యానీయా, పాండియన్ బిర్యానీయా? పాండియన్ బిర్యానీ. ఎన్ని ఇంటర్నేషనల్ టికెట్ ఫస్ట్? ఏదే సెకండ్? యూఏ స్టాంప్, దుబాయ్ స్టాంప్. ఏది యూఏ? ఇది ఏం లేదు, ఎంటీ. కొత్తది? ఫ్రెష్. మొన్నే వచ్చిందా? ఎస్, ఫ్రెష్. బ్యాంకాక్కి ఫస్ట్ ట్రిప్పే. అబ్బా, ఇంటర్నేషనల్ ట్రిప్. మా ఫ్రెండ్ని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఆపారు. అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అంతా చెక్ చేశారు. క్యాష్ ఎంత క్యారీ చేస్తున్నారు చెక్ చేశారు. దేనికి ఆపినారు? ఇమిగ్రేషన్ చూపియదా? ఏడా? కాదు కాదు, ఇక్కడ ఇమిగ్రేషన్ రిక్వైర్డ్ అని చూడ. ఇది కాదు, అటుపక్క ఇమిగ్రేషన్ రిక్వైర్డ్ అని ఆపినారు. ఓకే, ఏంది అది? మానానికి లేదా? దేనికి అది? అది ఏమడిగినారు? చదువుకున్న వాళ్ళకు ఒక రకంగా ఉంటుందంట, చదువుకున్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుందంట. మనం థమ్సప్. ఓకే, దానివల్ల ఎక్కువ ఎంక్వైరీ చేసి ఎందుకు నువ్వు పోతున్నావు ఏమంటే సీయింగ్ సార్ అని. ఓకే ఓకే ఓకే, డన్, వెళ్ళండి. యూగో అన్నారు అయితే థమ్సప్ అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. చేయవచ్చు. రిటర్న్ ఫ్లైట్ అడిగినారా? ఓకే ఓకే. వాళ్ళు ఏమన్నా ఆడే ఉండిపోతాను అనుకున్నారేమో. అదే, అందుకే ఆ టెలిపి ఆడే ఉండిపోతాం అనేసి. ఓన్లీ 1000 రూపీస్. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే 2 రూపీస్ లాంచ్కి వెళ్ళి వస్తున్నాను చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. మేము వెళ్ళేది థాయిలాండ్కి. నేను నా ఫ్రెండ్స్ వెళ్తున్నాం న్యూ ఇయర్ కోసం. అండ్ యాక్చువల్లీ నేను ఫస్ట్ డిఎంకే ఎయిర్పోర్ట్ అని చెప్పి ఇంకోటి ఉంది థాయిలాండ్లో, దాంట్లో బుక్ చేసుకున్న ఫ్లైట్. వేరే ఉడాల్ ఫ్లైట్స్ అవి. అవి ఏంటంటే నేను బుక్ చేసుకున్న ఒక 24 అవర్స్ తర్వాత నాకు మెయిల్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి. సో అది ఎయిర్పోర్ట్ కూడా వేస్ట్ ఎయిర్పోర్ట్ అంటారు. నేను మళ్ళీ కనుక్కున్నాను. సో ఇంకా మళ్ళీ దాని తర్వాత నేను థాయ్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాను. ఇదైతే స్టాండర్డ్ ఫ్లైట్స్ అవి. అవి ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వవు. సో మళ్ళీ నేను థాయ్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాను. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగుతాను, సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో. అండ్ అక్కడ నుండి డైరెక్ట్గా పటాయికి వెళ్తాము ఫస్ట్.
అండ్ నెక్స్ట్ సిమ్ దొరికింది ఇక్కడ, థాయిలాండ్ సిమ్ డిటాక్ ఇక్కడే మన దీంట్లో మన ఎయిర్పోర్ట్లోనే, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఇక్కడే ఇచ్చారు. యాక్చువల్లీ 1000 రూపీస్ అయింది, 30 డేస్కి మనకి అన్లిమిటెడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాల్స్ లోకల్. సో అక్కడ అక్కడ వేరే సిమ్స్ ఉన్నాయి, అక్కడ 699 థాయ్ వాచ్ అంట. అంటే కాస్ట్ ఎంత అవుతుందంటే అరౌండ్ 1500-1600 అవుతుంది. ఇక్కడ మనకి 1000 రూపీస్ ఇవ్వబడింది. మేము ఒక సిమ్ తీసుకున్నాం, హాట్స్పాట్ యూజ్ చేసుకొని ముగ్గురం యూజ్ చేసుకోవచ్చు కానీ, సో ఇష్యూ ఉండదు. సో అందుకని ఒక సిమ్ తీసుకున్నాం. నేను ఇది ఎలా వర్క్ అవుతుందో, ఈ నెట్వర్క్ 5G ఈ స్పీడ్ ఎలా వస్తుందో చెప్తాను థాయిలాండ్లో యూజ్ చేశాక. ఒకవేళ బెస్ట్ అయితే మీరు కూడా ఇదే తీసుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడే ఒక 700 దాకా సేవ్ చేస్తారు మీరు. అండ్ మాది ఫ్లైట్ 2:00 అండ్ 6:30కి సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఉంటాను, అండ్ 8:00 నేను పటాయాకి వెళ్ళిపోతాను. అక్కడ నుండి మా ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సీ యూ గైస్ ఇన్ ద ఫ్లైట్. థాయ్ ఎయిర్వేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. బ్యాంకాక్ ఇప్పుడు మన ఎయిర్ ఇండియా లాగా అలాగా నిద్ర రావడం లేదా నీకు? నిద్ర పోతుంది, ఎట్లా ఆడే ఆల్రెడీ తూగినా నేను. ఇంకా లోపల పోయి సీట్లో పెంచడం నిద్ర స్లీప్ వేస్తా. నో సినిమా నిద్ర చూసే నేను మళ్ళీ ట్యాక్ తీసుకో. మంగళవారం శుక్రవారం చూస్తావా శనివారం చూస్తావా? ఈరోజు గురువారం. ఆహా లేదు, ఆల్రెడీ ఫ్రైడే కండ్ర. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లైట్ ఇలా ఉంటుందని. ఇది సేమ్ నేను ఎమిరేట్స్లో ట్రావెల్ చేసిన ఫ్లైట్ లాంటిది, దుబాయ్ నుండి. సో బాగా స్పేషియస్ ఉంది, +3+3+3 ఫ్లైట్. ఇది బోయింగ్ జెట్. ఎక్కడికి వెళ్తున్నాం పిల్లలు? అయ్యో మా వంట చేయకూడదు, మనం బీచ్కి వెళ్ళేసి నీళ్ళల్లో ఆడుకునేసి హోమ్కి వచ్చేయాలి. ఏ బీచ్? పటాయా. పలకలు గిలకలు సెటప్ చేయమంటావా? కపాసులు కిప్పాసులు రన్నింగ్లో ఉంది క్యామెరా. హాయ్ ఇప్పుడు ఇది మనం తీసుకుని సిమ్మిలు థర్టీ డేస్ 1200 బాట్స్ అంటే 2600. ఇప్పుడు ఇదే మనం తీసుకునింది 30 డేస్కి ఇక్కడ 1200 బాట్స్. ఇది ఇప్పుడు మనకు ఇదే వాడు 1000 రూపీస్కి ఇచ్చాడు ఇండియాలో. సేమ్ మన కళ్ళు లేదా బాబు కదా? 2.5.
కాకపోతే వీటి దగ్గర 8 డేస్కి 450 బాట్ చూడాలి. ఇదే థాయిలాండ్ ఇమిగ్రేషన్ కౌంటర్. ఇది సెకండ్ కౌంటర్ వీళ్ళది. ఫస్ట్ కౌంటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. దాంట్లో 90-95% మన ఇండియన్సే ఉన్నారు. అండ్ ఇది సెకండ్ కౌంటర్లో 90% మన ఇండియన్సే ఉన్నారు. అలా ఉంది మన ఇండియన్స్ హవా న్యూ ఇయర్ ముందు. ఎంతమంది ఉన్నారంటే అసలు అంత మన డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో చూసినట్టే ఉంది మొత్తం ఫీల్ అయితే. అండ్ ఇక్కడ మనము వీసా ఆన్ అరైవల్ మనకి ఏమీ ఫిల్ చేయాల్సిన పని లేదు, ఏం పే చేయాల్సిన పని లేదు, జస్ట్ పాస్పోర్ట్ చాలు థాయిలాండ్కి. అందరూ చాలామంది డౌట్తో అక్కడ వీసా ఆన్ అరైవల్స్ అని ఉంటే ఆడ వెళ్ళి ఫామ్స్ ఫిల్అప్ చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండే కౌంటర్స్లో అడిగితే కూడా 200 బాట్స్, 400 బాట్స్ అని చెప్పేస్తున్నారు. సో మనం అసలు ఏమీ కట్టాల్సిన పని లేదు, ఏమీ ఫిల్ చేయాల్సిన పని లేదు, ఏం డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయాల్సిన పని లేదు. సో అసలు మీరేం తీసుకొని రావద్దండి, జస్ట్ పాస్పోర్ట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే.